సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉర్మవాడి మండలం ఇందుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా పార్టీ కి రాజీనామా చేసి సీనియర్ నాయకులు తుమ్మల వెంకట నర్సయ్య గారు వారి సతీమణి తో పాటు టిఆర్ఎస్ మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసి బొమ్మ వెంకన్న గారి సమయంలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఇందుర్తి నియోజకవర్గంలో కూడా తుమ్మల మమత గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి మరి మన భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీలో మరి కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వారితో పాటు హైకోర్టు అడ్వకేట్ ఝాన్సీ చౌదరి గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇదే కాకుండా ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ ఇంత గణనీయంగా అభివృద్ధి అవుతుందని కూడా చూసి మరి వారు ఆకర్షితులై ఈరోజు మన పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం పలుకుతూ ముందు ముందు పార్టీ బాధ్యతలు కూడా వారు తీసుకొని తప్పకుండా భారత రాష్ట్ర సమితి బలోపేతానికి కృషి చేయాలని చెప్పి అందరిని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగానే దేశవ్యాప్తంగా అందరి చూపు ఒకసారి టర్న్ అయింది అని అంటే కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే. తను చేపట్టే అభివృద్ధి పనులే అయి ఉండొచ్చు, సంక్షేమ పథకాలు అయి ఉండొచ్చు, ఎనీవన్ ప్రతి ఒక్కటి యూత్కు సంబంధించిన అన్నిటి వల్ల తెలంగాణ అనేది అత్యంత స్థాయిలో బంగారు తెలంగాణగా ఎదిగింది. ఒకప్పుడు పూరి గుడిసెలు ఉండి సైకిళ్ళ మీద నడిచి కరెంటు కోసం నైటు రాత్రి పగలనుకుంటా తేడా లేకుండా తిరిగిన వ్యక్తులు ఈరోజు చాలా నిమ్మలంగా హ్యాపీగా ఉండి ఎకరానికి నాకు తెలిసి 50,000 చొప్పున కూడా అమ్ముడుపోని భూములు ఈరోజు 50 లక్షలకు వచ్చింది అని అంటే ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికి మాత్రమే చెందుతుంది. అండ్ అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చాలా స్పీడ్గా కొనసాగుతుంది అనడానికి కూడా కారణం ఏంటి అంటే రోడ్లు అయి ఉండొచ్చు, ఎనీవన్ అంటే ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ప్రతి దాంట్లో చాలా చురుకుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. దేవుడు మంచిగా ఆశీర్వదించి ఈ బీఆర్ఎస్ ఇలాగే అభివృద్ధి అవుతూ మన రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా ప్రపంచవ్యాప్తం మన వైపు చూసేలాగా తెలంగాణ అంటే ఇది అని చూసేలాగా గర్వపడేలాగా కేసీఆర్ గారు ఉంచుతారు, తన నాయకత్వం ఉంటుంది, ఆ పార్టీని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక విషయం, మన రాష్ట్రంలోనే శ్రీమంతుల్లో ఒకరైన ఉడతల సతీష్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, సో వాళ్ళు మనసులోనే శ్రీమంతులు, డబ్బులోనూ శ్రీమంతులే, అన్నిట్లోనూ శ్రీమంతులే, అలాంటి వాళ్ళే వచ్చి ప్రజాసేవ చేస్తున్నప్పుడు వాళ్ళే నా రోల్ మోడల్. సో నేను కూడా పార్టీని బలపరచాలి, మళ్ళీ నా పార్టీ అయిపోయింది, ఇది నా ఫ్యామిలీ. సో జై తెలంగాణ, పార్టీని బలపరచాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో వచ్చేసాను. అందరి ఆశీర్వాదం ఇవ్వండి, అందరి బ్లెస్సింగ్స్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్.